వచ్చేద్దాం వర్రా. నిత్యా మేనన్కి యాక్సిడెంట్ అవుతుందా? పాపం స్పైనల్ బ్రేక్. ఇక్కడ స్పెషలిస్టులు ఎవరూ లేరు. ఈ అమ్మాయిని అమెరికాకు తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయాల్సిందే అంటారు. దాంతో సిద్ధార్థ్ గత్యంతరం లేక అంతకుముందు అతను పనిచేసినటువంటి హాస్పిటల్కే తీసుకెళ్ళి అమెరికాలో ఆ ట్రీట్మెంట్ అది ఇప్పిస్తాడు. తర్వాత అక్కడ నిత్యా మేనన్కి సిద్ధార్థ్ గతం గురించి ఆ డాక్టర్లు అంతా చెప్పేస్తారు. కథ మొత్తం అందరికీ తెలిసిపోయిందా? యా తెలిసిందర్రా. ఇక్కడ మనం మొత్తం కథని సమరైజ్ చేసుకుందాం. అమెరికాలో సిద్ధార్థ్ ఎవరు? సిద్ధార్థ్ క్యారెక్టర్ పేరు అజయ్. ఇస్ ఎ డాక్టర్, am I right? మరి ఇండియాలో సిద్ధార్థ్ పేరేంటి? మను. అమెరికాలో సిద్ధార్థ్ ఎవరిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు? చెప్తాను చెప్తాను, ఉండు పెద్దమ్మ. సిద్ధార్థ్ ఏమో అమెరికాలో ప్రియా ఆనంద్ని ప్రేమించాడు. ఇక్కడ ఇండియాలో ఏమో నిత్యా మేనన్ని ప్రేమించాడు. కాదు కాదు, కన్ఫ్యూజ్ అవ్వద్దు కుసుమ. ఆప్షన్ ఏ నిత్యా మేనను, ఆప్షన్ బి ప్రియా ఆనంద్. చెప్పు. నిత్యా మేననే సిద్ధార్థ్ని ప్రేమించింది, కానీ అతను మాత్రం నిత్యా మేనని ప్రేమించలేదు, కరెక్టా? క్రిటిక్ నువ్వు చెప్పు. క్యాన్సర్ వచ్చింది ఎవరికి? నీకు. నాకా? కొట్టానంటే బడవ. లేకపోతే ఏంటి ముసలి, ఇప్పటి వరకు గొంతు చించుకొని చెప్పింది ఏంటి? క్యాన్సర్ వచ్చింది సిద్ధార్థ్కి. నువ్వు మళ్ళీ ఇక్కడ నాకు ఎగ్జామా? వావ్. అది అలా రా దారికి, లేకపోతే తిరగల్లో వేసి తిప్పేస్తాను నేను. అజయ్ ఎలా ఉన్నావురా? వందేళ్ళు నీకు ఇప్పుడే తలుచుకున్నా. నువ్వు నా గురించి ఎక్కడ ఆలోచిస్తున్నావమ్మా? అమెరికాలో అబ్బాయి ఒంటరిగా ఉన్నాడే, రోజు భోజనం ఏం చేస్తున్నాడో ఏంటో ఆలోచించావామా? నువ్వు నీ పాటికి గుళ్ళు గోపురాలు అంటూ తిరుగుతూ ఉండు. టాకింగ్ అబౌట్ ద టెక్నికల్ అంశాలు, వావ్. సినిమాటోగ్రఫీ బై బాలసుబ్రహ్మణ్యం, ఎక్సలెంట్ సినిమాటోగ్రఫీ. అసలు వాడిన కెమెరాలు కానీ టెక్నాలజీలు కానీ ఎక్సలెంటు. లైటింగ్ చాలా బాగుంది. ప్రతి ఒక్క ఫ్రేము కూడాను ఒక సీనరీ లాగా ఫ్రేమ్ కట్టించుకొని పెట్టుకోవచ్చు. మ్యూజిక్ డైరెక్షన్ శరత్, వావ్. ఇతను రెహమాన్ అభిమాన్ అనుకుంటాను. ఇన్ ద సేమ్ లైన్స్ మ్యూజిక్ని బాధేశాడు. చాలా మంచి వర్క్ చేశాడు అతను కూడాను. నేను పసిగట్టగలను, ఆ పాట ఉంది కదా, వూజులవూదు. అంత గ్యాప్ ఉంటుంది అక్కడ, వావ్. వయసిక రాదు కదిలేను ఈడు, ఓ. అది మీకు అర్థం కాదు, ఐ అండర్స్టాండ్ మ్యూజిక్, వావ్. ఫైనల్గా 6 నెలల కంటే ఎక్కువ ఆయుష్ లేని మగవాడి జీవితంలో ఇద్దరు ఆడవాళ్ల పాత్ర. అన్నీ ఉన్నా హీరో ఒంట్లో క్యాన్సర్ అని ఏం చేస్తావమ్మా? ఫైనల్లీ ఏమైంది అని మీరు అడుగుతారు కదా. ఓ చెప్పు పెద్దమ్మా, ఇంతకీ సిద్ధార్థ్కి క్యాన్సర్ తగ్గిపోతుందా లేదా? బాలచందర్ టైపా, రాఘవేంద్రరావు టైపా? క్యాన్సర్ లేదని చెప్పు పెద్దమ్మా, లేదని చెప్పు. చెప్పు పెద్దమ్మా, చెప్పు, ప్లీజ్ టెల్ మీ. ఓ యూ ఓల్డ్ లేడీ, చెప్పు. అది నేను చెప్పకూడదు, మీరు వినకూడదు. నేను చెప్పకూడదు, మీరు వినకూడదు. వావ్. మొత్తం మీద 180 టూ క్లాస్ మూవీ. ఇది క్లాస్ ఆడియన్స్కే ఎక్కుతుంది అని నేను అనుకుంటున్నాను. వావ్. హదర్రా 180 గురించి ఈ వారం, ఇక ఇళ్ళకెళ్ళండి. అదండి, ఆమె చెప్పకూడదంట, మనం వినకూడదంట. సినిమా చూడకుండా ఆపేదమ్మ ఎవరికుందండి? పదండి వెళ్ళి 180 సినిమా చూసి తెలుసుకుందాం.